హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక మంచి రీగ్రోత్ హెయిర్ టిప్తో మీ ముందరకు వచ్చేసాను. ఇప్పటి కాలంలోని వారందరూ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది జుట్టుకేనండి. టెన్షన్స్ వల్ల కానీ, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, ఇంకా వంశపారపర్యంగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను యూజ్ చేసే ఈ న్యాచురల్ టిప్ వలన ఎలాంటి హెయిర్ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఈ టిప్ వలన జుట్టు ఊడిపోకుండా ఉండటానికి, ఇంకా ఊడిన జుట్టు రీగ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లో పెంచుకునే మొక్కల నుండి మన హెయిర్ని రీగ్రోత్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంది కలబంద, మందార పువ్వు, ఇంకా మందార ఆకు. ఈ మూడు ప్రతి హెయిర్ ప్రొడక్ట్స్లోనూ తప్పకుండా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీలో రెండు కలబంద రేఖలను తీసుకొని సైడ్లో ఉన్న సూది లాంటి మొనల్ని చాక్తోటి కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. జుట్టు ఒత్తుగా మృదువుగా రావడానికి ఆలోవెరా బాగా యూజ్ అవుతుంది. ఆలోవెరాలో మెడికల్ ప్రాపర్టీస్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ నాలుగు ప్రాపర్టీస్ని ఆలోవెరా సమృద్ధిగా కలిగి ఉంది. దీనివల్ల మన జుట్టు హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని మందార ఆకుల్ని, కొన్ని మందార పువ్వులను కూడా అదే బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ మగ్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట సేపు పాటు పక్కనుంచుకోవాలి. ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకొని కొంతసేపు పక్కనుంచుకోవటం వల్ల వీటిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి వాటర్లోకి యాడ్ అవుతాయి. ఈ వాటర్ మన హెయిర్కి హెయిర్ టానిక్గా యూజ్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, ఇంకా జుట్టు మంచి మెరుపు రావడానికి, జుట్టు ఒత్తుగా కనిపించడానికి ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గంట తర్వాత మనకి వాటర్లో కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఈ మూడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఉండే మెడికల్ ప్రాపర్టీస్ అనేవి వాటర్లోకి యాడ్ అవ్వడం వల్ల మనకి వాటర్ కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది. కలబంద, మందార పువ్వు, మందార ఆకుల్లోని ఉండే జిగురు లాంటి పదార్థం మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు మృదువుగా, మెరుస్తూ, ఒత్తుగా తయారవుతుంది. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే వీటిలో ఉండే జిగురు లాంటి పదార్థం నీటిలోకి దిగుతుంది. ఈ ఆలోవెరాని లోపలికి తీసుకున్నా, బాహ్యంగా అప్లై చేసుకున్నా, ఇంకా జుట్టుకైతే ఇంకా చెప్పనే అవసరం లేదు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని నిర్మూలించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆలోవెరాలో సల్ఫలిక్ యాసిడ్, ఫినాల్స్, లికోలిన్, నైట్రోజన్, యూరియా, సల్ఫర్, సినానిమిక్ యాసిడ్, వీటన్నిటిని ఆలోవెరా కలిగి ఉందండి. వీటన్నిటి వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత వీటిలోని జిగురు లాంటి పదార్థం నీటిలోకి యాడ్ అవుతుంది. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోకూడదు. తక్కువ నీటిలో యాడ్ చేసినట్లయితేనే మనకి జిగురు లాంటి పదార్థం అనేది హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిపోయిన పిప్ అనేది వాటర్లోకి యాడ్ అవ్వకుండా మనం సపరేట్గా ఫిల్టర్ చేసుకోవాలి. ఒక మగ్గు కానీ బౌల్ కానీ తీసుకొని ఈ వాటర్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా చేతిని అడ్డం పెట్టి యాడ్ చేసుకున్నట్లయితే వేస్ట్ అనేది వాటర్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఈ వాటర్ని మగ్గులోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వీటిలో కొంచెం వాటర్ని యాడ్ చేసి కొంచెం సేపు ప్రెస్ చేసుకున్నట్లయితే మళ్ళీ జిగురు లాంటి పదార్థం వాటర్లోకి యాడ్ అవుతుంది. ఎక్కువగా వాటర్ని అయితే యాడ్ చేసుకోకూడదు. మనకి ఈ వాటర్ అనేవి ఎంత థిక్గా ఉంటే మన హెయిర్కి మంచి యూజ్ అనేది అంత బాగా ఉంటుంది. మిక్సర్ గ్రైండర్స్లో యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి హెయిర్కి అప్లై చేయడం కంటే ఈ విధంగా వాటర్ సిరప్లా చేసి మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్కి ఉన్న డ్రైనెస్ అనేది తగ్గుతుంది. స్కాల్ప్ అనేది బాగా చల్లపడి ఈ వాటర్ అనేది స్కాల్ప్ కుదురుల్ని క్లీన్ చేస్తుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే మీ హెయిర్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల హెయిర్లో గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రీగ్రోత్ అనేది కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను రెండోసారి వాటర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ పిప్పి ఇంకా పనికిరాదు. ఎక్కువగా వాటర్ని ఫిల్టర్ చేసుకోకూడదు మనకి, ఎందుకంటే వాటర్ అనేవి థిక్నెస్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి యూజ్ అనేది కనిపిస్తుంది. నేను దీన్ని యూజ్ చేయడం వల్ల నా హెయిర్లో చాలా చేంజెస్ కనిపించాయి. జుట్టు చిట్లడం, ఇంకా జుట్టు ఎక్కువగా ఊడటం ఇలాంటివి తగ్గిపోయాయి. ఇప్పుడు నా హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంది. ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని పడేయండి. ఇది ఇంకా మనకి పనికిరాదు.
ఈ వాటర్ టానిక్ అనేది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ప్రెగ్నెంట్ తర్వాత లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఫుడ్లో చేంజ్ రావటం వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా ఉంటుంది, వాళ్ళకి బాగా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం 1 టీ స్పూన్ వరకు మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ మెంతి పిండి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కాల్ప్ పై ఉండే డ్యాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. 1 టీ స్పూన్ 1-2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీని క్వాంటిటీ అంతా ఇంత అని ఏముండదు, ఎంత క్వాంటిటీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి వాటర్ థిక్నెస్ అనేది ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకున్న వాటర్ని నా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ముందుగా తలకి అప్లై చేసుకోవాలన్నమాట. జుట్టు కుదుర్లకి బాగా పట్టేటట్టు ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్టు చేస్తూ అప్లై చేసుకోవాలి. మందారం పుష్పాలు జుట్టు సౌందర్యానికి, ఇంకా ఊడకుండా ఉండటానికి, తిరిగి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయని మన అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న వాస్తవం ఇది. మందారం పువ్వుల్లో ఉండే మెడికల్ ప్రాపర్టీస్ వలన మన జుట్టు మెరుస్తూ ఉండటానికి, ఇంకా ఊడకుండా ఉండటానికి యూజ్ అవుతుంది. మందారం పువ్వులు ఇంకా మందారం ఆకులు మెడిసినల్ ప్రాపర్టీస్గా జుట్టు కుదురుల్లోని ఇన్ఫ్లమేషన్ని తగ్గించి జుట్టు హెల్దీగా ఉండటానికి, ఇంకా ఊడిపోకుండా ఉండటానికి, జుట్టు చిట్లకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టులోని డ్రైనెస్ని తగ్గించి జుట్టు చక్కగా మెరవటానికి ఇది యూజ్ అవుతుంది. ఈ విధంగా స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత జుట్టు చివర్లకి కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా జుట్టు మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ వాటర్ మొత్తాన్ని జుట్టుకి అప్లై చేసేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకోవడానికి ఈ విధంగా జుట్టుని ముడేసుకోండి. ఈ విధంగా జుట్టుని ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కనుక మీకు రిమూవ్ అవుతాయి అన్నమాట. తర్వాత వాటర్ అనేవి కింద దిక్కుండా ఉండటానికి, మనకి జుట్టుకే అంటిపెట్టుకొని ఉండటానికి ఏదన్నా ఒక కవర్ని ఈ విధంగా హెయిర్కి చుట్టుకోండి. ఈ వాటర్ మీ ఫేస్పై పడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావండి. ఇప్పుడు 1 అరగంట తర్వాత నా హెయిర్ అనేది బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు 1 మగ్ తీసుకొని ఆ మగ్లోకి మీ హెయిర్ ఎంత షాంపూ అయితే పడుతుందో అంత షాంపూని మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే నాకైతే 4 షాంపూస్ వరకు పడుతుందండి, కానీ నేను 2 షాంపూస్ వరకు యాడ్ చేసుకొని దీనిలోకి కొంత వాటర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. షాంపూ మొత్తం వాటర్లో కలిసేలాగా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల యూజ్ ఏంటంటే షాంపూ మనం హెడ్కి అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు మనం హెడ్ వాష్ చేసుకున్నప్పుడు ఆ షాంపూ అనేది పోదు, అలా అది ఆ విధంగా ఉండిపోవడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది ఆ చోట క్రియేట్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ అయిన డాండ్రఫ్ అనేది హెడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, దానివల్ల మనకి డాండ్రఫ్ అనేది బాగా ఎక్కువవుతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్తో మన హెడ్ని ఒకసారి వాష్ చేసుకోవాలి, తర్వాత షాంపూని మిక్స్ చేసుకున్న వాటర్తో హెడ్ బాత్ అనేది చేయాలి. ఈ విధంగా హెయిర్కి షాంపూ చేసిన తర్వాత హెయిర్ని వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఈ టిప్ని ఫాలో అవటం వల్ల నా హెయిర్లో గ్రోత్ అనేది చాలా త్వరగా కనిపించింది. ఈ న్యాచురల్ టిప్ని యూజ్ చేయడం వల్ల మీ జుట్టు ఊడమన్నా ఊడదు. ఈ న్యాచురల్ టిప్ని యూజ్ చేసి దీని చేంజ్ ఎలా ఉందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.